దమన గారి నాయకత్వం, దమన గారి నాయకత్వం, కిరణ గారి నాయకత్వం, కిరణ గారి నాయకత్వం, మదన గారి నాయకత్వం, మదన గారి నాయకత్వం, రవీంద్ర గారి నాయకత్వం, రాజగౌడ్ గారి నాయకత్వం. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జిన్నారం మండలంలోని మాధారం గ్రామంలో ఉన్నాం. గ్రామానికి సంబంధించిన నాయకులు, మండల నాయకులంతా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వము అని చెప్పి వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. మనతో పాటు అందుబాటులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. జిన్నారం మండల ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగౌడ్ గారు ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, చాలామంది రైతు రుణమాఫీ జరగదు, కాంగ్రెస్తో ఏం కాదు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికీ చెప్తున్న తరుణంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఏం చెప్పదలుచుకున్నారు? అయితే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి సాధ్యం కాదని వాళ్ళు అనుకురు. యావత్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్ముకురు, కాంగ్రెస్ పార్టీని నమ్మిరు. కాబట్టి ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ ఇలా తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది. మాట ఇచ్చి మాట తప్పకుండా మడమదింపని మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా ఇప్పుడే మనం మాధారం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేసినాము. మాధారంలో ఇంచుమించు 10 సంవత్సరాలకోలే ఒకసారి రుణం తీసుకుంటే దాని 40,000 తీసుకుంటే మళ్ళీ 90,000 లక్ష రూపాయలు జరిగింది. కానీ ఎప్పుడు రుణమాఫీ కాలేదు, 4 విడతలు కాదు కదా. అసలు కొంచెం కొంచెం చేసి చేయి దులుపుకుండు. రేవంత్ రెడ్డి అట్లా కాదు, ప్రజలకు అయితే మాట ఇచ్చిండో మాట ప్రకారంగా రుణమాఫీ చేసిండు. ఈరోజు 100,000 రూపాయల రుణమాఫీ అయింది. అదేవిధంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిండు రుణమాఫీ, మళ్ళీ సెకండ్ టైంలో రేవంత్ రెడ్డి ఆ ఘనత ఇద్దరికి తెలుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీకి కాదు. వాస్తవంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి కాలు మొక్కిన తప్పలేదు. ఎందుకంటే రైతులు మాధారంలో ఇంచుమించు 3 విడతల్లో ఫస్ట్ విడత 80 మందికి ఏకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ. మరి మాధారం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 100,000 రుణమాఫీ అనేది మాటల పని కాదు. ఆల్రెడీ లీస్ట్ వచ్చింది, గ్రూప్లో గిట్ట పెట్టినాము. మరి మీరు చూసుకోరు, ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్పరు. ఇంకా ఎవరికన్నా ఎలాంటి ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చి, మేము ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంటింటి పోయి గడప గడపకు పోయి ఓట్లు అడిగినామో, ఇంకేదైనా కానీ మనం ఎలక్షన్లో మాట ఇచ్చి ఇంకేమైనా సమస్యలున్నా ప్రతి సమస్య చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మేము ఇళ్ళ పంచి ఓటు అడిగినాము. మేము మధ్యలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము ఓట్లు అడిగినాం కాబట్టి కంపల్సరీ ఏ సమస్య ఉన్నా తీరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు మొదటి విడతలో సుమారు 100,000 రూపాయల రుణమాఫీ జరిగింది. మీ గ్రామానికి సంబంధించి ఇంకా 2 విడతలుగా రైతులు ఉన్నారు, వాళ్ళ ఎంపిక కూడా జరిగింది ఇప్పటికే. ఈ ఆనందాన్ని ఇంకా మీరు బిగబట్టుకోవాలి, ఇంకా 2 విడతల్లో జరగబోతూ ఉంది. రైతులు ఏమని చెప్తున్నారు మాధారం గ్రామానికి సంబంధించి? రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలకోలే కళ ఒకటేసారి నెరవేరిందంటే, 10 సంవత్సరాలు ఆకలి ఉన్నోళ్ళు ఒకటేసారి భోజనం దొరికితే ఎంత సంతోషపడతారో గ్రామ ప్రజలు, మాధారం ప్రజలు సంతోషంగా ఉంది రుణమాఫీ అయినందుకు. రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ జిన్నారం మండలంలో కానివ్వండి, మాధారం గ్రామంలో. ఈ క్రషర్ల మీద గతంలో కూడా పోరాటాలు మీరు చేశారు, ఖచ్చితంగా క్రషర్ల విషయంలో మేము ముందుంటామని చెప్పారు. కొంత రైతులు క్రషర్ల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏమన్నా మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళబోతున్నారా మళ్ళీ? 100% తీసుకుపోతాము. ఏదైతే ఇప్పుడు రైతులు ఆ చెరువు కింద 100 ఎకరాలు, ఈ చెరువు కింద 100 ఎకరాలు ఏసనుకుంటా, సంగంకుంటా, మళ్ళీ బ్రాహ్మణ చెరువు, బొప్పన చెరువు, అందరు రైతుల కింద రైతులే ఉన్నారు. ఆ రైతులు ఇప్పుడు ఏంటంటే, బోర్లు ఉన్నాయి పక్క పంటి మంత్రికుంట కానీ దువగుంట కానీ, ఆ బ్లాస్టింగ్ వల్ల బోర్లు పడిపోతున్నాయి. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు. ఆల్రెడీ తూములు ఉన్నాయి, చెరువు తూములు, మళ్ళీ కట్టలు అన్ని క్రాక్లు వచ్చేసినాయి. మరి వాళ్ళు పంటలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. మరి పంటలు వేసిన తర్వాత అవి మన కలుపుకొచ్చి వరి పొట్టకొచ్చే టైంలలో బ్లాస్టింగ్ వల్ల, ఆ దుమ్ము వల్ల అవి కొన్ని మనము దిగుబడి రాకపోవడము, అంత తెల్లగినడము చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దీపావళి పండుగ సంవత్సరం ఒకసారి వస్తుంది, మా ఊళ్ళో డైలీ 2 టైమ్స్ మధ్యాహ్నం వస్తుంది, నైట్ వస్తుంది. మరి ఎవరికన్నా దీపావళి పండుగ కావాలనుకుంటే మా ఊళ్ళో చూస్తే క్రిషల్ర పుణ్యమా అని మంచిగా దర్శనమిస్తుంది. సుమారు 80 మందికి వచ్చిందని చెప్పి రాజగౌడ్ గారు చెప్తున్నారు. రైతులు మాట్లాడారండి మీతో? ఇంతకుముందు ఉన్నారు 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో రుణమాఫీ అని చెప్పారే, కానీ 5 సంవత్సరాల్లో రుణమాఫీ విడతల ప్రకారంగా చేసి అది లాస్ట్ విడతలు మిగిలిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా, నా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు కూడాను వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్కి సరిపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఇస్తా అని చెప్పిండు. ఈ టైంలో 18 తారీఖు ఖచ్చితంగా నేను 100,000 రూపాయల రుణమాఫీ ఇస్తా అని చెప్తే మేము కూడా ఆశ్చర్యపోయాం, 100,000 రూపాయలు ఇస్తారా అని. ఇవాళ 18 తారీఖు చూస్తే ఒక పండుగ వాతావరణం అండి ప్రతి మా ఊళ్ళోనైతే.
లక్ష రూపాయలు మాఫంటే లక్ష రూపాయలు ఆశామాషి కాదు. లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్, అది అది ఇచ్చిరంటే చాలా సంతోషం. ఇంకా ఈనటువంటి ఇంకా రైతులు ఉన్న 2 లక్షలు ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ విడత వస్తున్నారు, చాలా సంతోషం. మేము అందరం అయితే చాలా సంతోషంగా ఉన్నాం. ఏంటంటే ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్నది, ఇది చాలా గొప్ప విషయం. ఏదో ప్రగల్భాలకు పోయి ఏదో చెప్పి అది ఏదో దాగవేసుడు అది చేయలేదు. అది మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి రుణమాఫీ ఎట్ అటెంప్ట్ చేసినట్టయితే మరి రాజీనామా చేస్తారు, మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారో అది కూడా చూడాలి, అది కూడా చూద్దాం. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి విసిరు, నేను నువ్వు ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేసినట్టయితే 10 లక్షలకి రాజీనామా చేస్తామని చాలామంది అన్నట్టు నేను విన్నాను. అది చేస్తే మరి చేస్తారా చేయాలి చూద్దాం, అది కూడా చూద్దాం. మేమంత రైతులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంతే. ఏంటంటే ఆయన కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులు అంటే ఏంది, రైతుల బాధలు అంటే ఏంటి అని తెలుసు కాబట్టి రైతుల మీద చాలా శ్రద్ధ చూపి ఆయన రైతుల కోసం చాలా శ్రమపడి, సరే ఆయన ఏం కష్టపడుతుందో తెలియదు, అప్పుల పాలైన రాష్ట్రంలో ఈ ఎట్ టైంలో అది ఏంది 30 రూపాయలు అంట, మరి అది ఆశ్చర్యమైన విషయం. అది ఆయన ఎట్లా పోగు చేసిండో ఏం చేసిండో ఆయనకు మా తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు సుమారు మాదారం గ్రామ పంచాయతీ పరిధిలో 80 మంది అంటే సుమారు 80 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇలా రైతు రుణమాఫీ ద్వారా శాంక్షన్ అయినట్టు చాలా సంతోషకరమైన వ్యక్తం. రైతులందరూ పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండంటే ఏదన్నా సంక్షేమ పథకం వస్తుందంటే ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చూసి మరీ పేర్లు రాసేది. కానీ ప్రభుత్వం అట్లా కాదు, ఏకతాటి మీద గ్రామ పంచాయతీల ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేకుండా, ఏ సర్వే చేయకుండా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఫస్ట్ విడతలో భాగంగా 1 లక్ష రూపాయలు చేసిండు రేవంత్ అన్న, మరో 2 విడతలుగా అవి వారం 10 రోజులు అవుతాయి. ప్లస్ ఇప్పుడు రైతులు చాలా పెద్ద సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా మెయిన్ అన్నిటికన్నా ముఖ్యం దేశానికి కానీ రాష్ట్రానికి కావాల్సింది రైతన్న. రైతన్నను కనుక చక్కదిద్దిన ప్రభుత్వం ఉన్నట్టయితే దేశం బాగుపడుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఒక రైతు బిడ్డగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ అన్న తీసుకొస్తున్నాను కనుక రేవంత్ అన్నకు మా పంచాయతీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరే, ఒక అద్భుతమైన ఆఫీస్ కనిపిస్తుంది. ఈ గ్రామాల్లో నుంచి వెళ్ళేటప్పుడు మాదారంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి ఎప్పుడు ఇక్కడ ఎవరొకళ్ళు అందుబాటులో ఉంటూ ఉన్నారు. రైతుల సమస్యలే కానివ్వండి, జనాల సమస్యలకి సంబంధించి అందుబాటులో ఉండేలా పెట్టారా, ఏంటి ఇది కొనసాగబోతూ ఉందా ఈ 5 ఏళ్ళు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అండి. గ్రామంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చినామో ఆ సమస్యలకు ఖచ్చితంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. ఇక్కడ 6 గంటలకు మా షట్టర్ ఓపెన్ అవుతుంది, 10 గంటలకు బంద్ అవుతుంది అండి. ఈ టైంలో ఎవరికైనా సరే ఏం ప్రాబ్లం వచ్చినా, కరెంట్ బిల్ ఇంతకుముందు రాలేదన్నారు, ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్పినాము, వాళ్ళకి మాఫీ చేసినాం. ఇంకెవరన్నా రానోళ్ళు ఉంటే కూడా మా దగ్గరకు సంప్రదిస్తే ఖచ్చితంగా మేము 200 యూనిట్ల లోపు ఎవరికి వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకోటి 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమందికి పొద్దున మాకు ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ మా ఆధారం గ్రూప్లో పెట్టడం జరిగింది. కొందరు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎగ్జాంపుల్కి 50 వేలు తీసుకున్నారు లోన్, 50 వేలు 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, 1.5 ఇయర్స్ 2 ఇయర్స్, అది 1 లక్ష దాటిందండి. దాటిన వాళ్ళకి రుణమాఫీ కాలేదు. కొందరు అధైర్యపడుతున్నారు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది, ఈ నెల ఎండింగ్ వరకు 1.5 లక్షలు అవుతుంది, నెక్స్ట్ మంత్ 15 వరకు 2 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరి వల్ల ఎవరైనా కానోళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించడానికి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేపిస్తాం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి, మీరు అంటూ ఉన్నారు ఎనీటైమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉంటాము మాదారం గ్రామ ప్రజలకి అని చెప్పి నమ్మొచ్చా అందరూ? మీరు గట్టిగా చెప్తూ ఉన్నారా ఆన్ రికార్డ్? దానికి నిదర్శనం ఇదే అండి, కరెంట్ బిల్ అన్నాము, కరెంట్ బిల్ మాఫీ చేస్తున్నాం, మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రతిపక్షం ప్రజాపక్షం ఏ పక్షమైనా సరే అండి, మాకు అట్లాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంకా నాకు కూడా రాలేదు, నేను ఒక 50 వేలు తీసుకున్నా నాకు ఇంకా రాలేదు, టీఆర్ఎస్లు కూడా తీసుకున్నారు వాళ్ళు, అట్లానే ఏం లేదండి. టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీలో ఖచ్చితంగా 100% చేస్తామంటే లిస్టు పెట్టినాం, లిస్టులో కూడా ప్రధానమైన ఎవరైతే ప్యూర్ టీఆర్ఎస్ ఉన్నో వాళ్ళవి కూడా వచ్చినాయి. పార్టీలో ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తున్నాం, 100% అందరికీ ఇస్తామండి, అది హామీ ఇవ్వబోతున్నాం. రాజుగౌడ్ గారు, ఇది మీ వ్యక్తిగత ప్రశ్న, చాలా కష్టపడుతూ ఉన్నారు 10 ఏళ్ల నుంచి, చాలామంది నాయకులు పార్టీలు మారారు, రాజుగౌడ్ కూడా ఏదో ఒక రోజు బీఆర్ఎస్లోకి దూకుతారు అని చెప్పి 10 ఏళ్ళుగా ఒక ప్రచారం జరిగింది. అయినా మీరు ప్రతిపక్షంలో నిలబడ్డారు, ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా నిలబడ్డారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామంలో మీ మీద ఉంది, మీరు మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు కూడా మీ వైపు చూసే పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్తారు చివరిగా? మేము 100% కష్టకాలం అనేది అమాస తర్వాత పుణ్యం వస్తుంది, పుణ్యం తర్వాత అమాస, ఏదో చీకటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలు నేను కానీ
మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ కంచుకోట 100% ఒక కార్యకర్తకు, ఎందుకంటే నేను ఉండడం ముఖ్యం కాదు, నా ఇంకా కార్యకర్తలు ముఖ్యం. వాళ్ళందరూ ప్రోత్సాహ బలంతోనే నేను ఇలా పార్టీ మారకుండా చేయకుండా వాళ్ళందరూ బలంతోనే ఉన్న తప్ప కానీ నేను ఏదో అని కాదు. వాళ్ళ బలమే నా బలగం. వచ్చే ఎన్నికల్లో అందరిని కలుపుకుంటాం, కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం 100% ఖాయం. అందరూ విలేజ్లు గట్ట కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే 10-15 సంవత్సరాలు వాళ్ళు చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తేనే సంక్షేమ పథకాలు అన్నీ చేరుతాయి. మొన్నగిట చూడండి, కరెంట్ బిల్లు రాకుండా ఈ ఆఫీసులో కూర్చున్నాం, ఇంచుమించు 100-200 మంది పేపర్లు తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి ఎక్కడైనా సరే అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి అన్నీ మాకు టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా మా దగ్గరకు వస్తే 100% ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కొట్లాడి చేపిస్తాం. మొన్నగిట చూసారు మన ఇండ్ల దగ్గర సర్టిఫికెట్లు గిట ఇంచుమించు 250 మంది ఇండ్లు కట్టుకోరు, 10 సంవత్సరాలు కూడా సర్టిఫికెట్లు రాలేవు. మేమందరం పార్టీలకు అతీతంగా, పార్టీకి సంబంధం లేదు. ప్రతి అమ్మలకు అక్కలకు అందరికీ చెప్పినాము, అందరు తీసుకొచ్చి రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇచ్చారు. అవి తీసుకుపోయి సినిమాతో మాట్లాడే దామనతో మాట్లాడేసి 100 కలెక్టర్ గిట ఫోన్ చేసి చెప్పారు. 100% వీటికి సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత గిట మాది. రేపు పొద్దుగాల ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడొద్దు, గరీబ్ వాళ్ళు అందరూ గుంటలు అమ్ముకోరు. కొంతమంది గచ్చిపోలు గిద్దరాలు మొగలు పనికి పోతారు, వాళ్ళకి చేరు 10-20 వేలు అవి చిట్టీలు వేసుకొని గ్రూప్లో లోన్లు తీసుకొని కష్టపడి కట్టుకురు. అందరికీ సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రతి కష్టపడి అందరికీ సర్టిఫికెట్లు ఇప్పించే దామానగిట హామీ ఇచ్చిండు. తొందరలో గిట అవకాశం ఉంటే దామానగిట విలిపించి ఇక్కడ చేసి అందరూ సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యతగా చూస్తామని చెప్తాం. లక్ష్మణ్ యాదవ్ అన్న, ఈరోజు రెండు శుభపరిణామాలు, ఒకటి మీ జన్మదినం, మీ పుట్టినరోజు, ఈరోజు మీకు రుణమాఫీ కూడా జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే కేక్ కట్ చేశారు మీరు, మాకు మంచి దావత్ ఇవ్వాలి ఈరోజు మీరు. 100% అన్న, చాలా. ఎంత తీసుకున్నారు రుణం, ఎంత మాఫీ అయ్యి? నేను 18,000 తీసుకున్నా, 18,000 పోయి 27,000 చేసిరు. అది రిటర్న్ చేసుకుంటా ఈ ఏడాడికి మొత్తం రేవంత్ రెడ్డి గారు మొత్తం తీసేసారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ మీరు జన్మదినం చేసుకుంటూ ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఒక పండగ వాతావరణం, రైతులే కానివ్వండి. ఎందుకంటే నా బర్త్డే రోజు ఇది కావడం నాకు కూడా సంతోషమే. గట్టి దావత్ ఇవ్వాలి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, రైతులకి. 100% అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా జిన్నారం మండలంలోని మాధారం గ్రామంలో అయితే కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటూ ఉన్నారు. మాధారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్కి పాలాభిషేకం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జిన్నారం మండలంలోని మాధారం గ్రామంలో జనాలకు ఏమైనా సమస్యలున్నా, రైతులకు ఏమైనా సమస్యలున్నా, ఖచ్చితంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మేమందరం ముందుండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, మాధారం గ్రామం నుంచి.